హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అయితే ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అట్లాగే మన ముస్లిం సోదరులకి సోదరి మనులకి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు కూడా ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ పండగ అనేది నాకు కమెంట్స్లో చెప్పండి నేనైతే ఇలా కొన్ని కారణాల వల్ల మేము వ్రతం చేసుకోలేకపోయాము సో అందుకని నేను నార్మల్గా ఇలా పూజ చేసుకున్నాను అష్టోత్తరం అది చదివేసుకొని అండ్ నెక్స్ట్ అయితే పులిహోర చేయడం నేను చూ చూపించాలనుకుంటున్నాను ఇదే వీడియో కంటిన్యూషన్లో సో అమ్మ ఎలా సింపుల్గా ఎలా చేస్తారో పులిహోర అలాగే నేను చేసి చూపిస్తున్నాను సరే దీనికైతే మనం కొంచెం పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఆవాలు కరివేపాకు అండ్ మరియు పచ్చనిగపప్పు తీసుకున్నాను ముఖ్యంగా అవే సింపుల్గా అవే తీసుకుంటాం అండ్ అట్లాగే ఒక రెండు నిమ్మకాయలు కట్ చేసుకొని రసం పెట్టుకొని అందులో కొంచెం లైట్గా సాల్ట్ అండ్ పసుపు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం అట్లాగే సాల్ట్ వేసుకొని ఇలాగ అన్నం ముందుగానే పళ్ళు పొళ్ళుగా వండి పెట్టుకున్నాను ఎందుకంటే సాల్ట్ ఇలాంటి వా డిషెస్లోకి ఏంటంటే మనం పులిహోర ఇలాంటి వాటికి అన్నంలోనే సాల్ట్ వేసి వండేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో అందుకని నేను ఆ నిమ్మరసంలో అయితే లైట్గానే వేశాను సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ అన్నంలో వేసి ఉడికించుకుంటాం కాబట్టి ఇంకా పోపు కోసం ఇట్లాగా కడాయి పెట్టేసుకొని ఒక టూ 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 త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు అండ్ వే పల్లీలు వేసుకొని నేను అవి వేగే వరకు వేగించుకున్నాను సో అట్లాగే నేను పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకున్నాను ఎందుకంటే ఇవి బాగా వేగితే టేస్ట్గా ఉంటుంది తినడానికి మరి అంత కారంగా లేకుండా సో అలా ఒక వన్ మినిట్ అలా వేయించుకొని ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను సో అందరు స్టార్టింగ్లో వేస్తారు చాలా వరకు కానీ నేనేంటంటే స్టార్టింగే వేస్తే మనకి మాడిపోతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఇవి కొంచెం అంటే పల్లీలు అవి వేగడానికి టైం పడుతుంది కదా సో అందుకని చెప్పేసి నేను అవి కొంచెం వేగిన తర్వాత నేను జీలకర్ర ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాను ఇలా అవన్నీ మగ్గుతుండగా సారీ అండి మగ్గా వేగుతుండగా నేను కరివేపాకు కూడా వేసుకున్నాను ఎందుకంటే కరివేపాకు కూడా బాగా వేగితేనే మనం తినడానికి కూడా బాగుంటుంది మరి కొంచెం పచ్చిగా ఉంటే తిన్ అంటే అంతగా లైక్ చేయరు కదా తీసి పక్కన పెడతారు సో ఇట్లా కనుక బాగా రోస్ట్ అయినట్టు కనుక అయితే తినడానికి కూడా కొంచెం బాగుంటుంది కరివేపాకు కూడా సో ఇట్లా మొత్తం అంతా నేను బాగా వేయించుకుంటున్నాను సో ఇలా వేయించుకున్నాక ఇప్పుడు నేను దీంట్లో ఎండుమిర్చి వేసుకుంటాను ఎందుకంటే ఎండుమిర్చి కూడా అది తొందరగా వేగిపోతుంది మళ్ళీ మాడిపోతుంది సో ఇవన్నీ వేగేలోపు అందుకని చెప్పేసి ఇవన్నీ చాలా వరకు వేగాక ఒక అవి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత నేను ఎండుమిర్చి వేసుకున్నాను సో ఎందుకంటే వీటికి వేగడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి సో ఇట్లా ఫైనల్గా నేను అంతా వేయించేసుకున్నాను ఇలా పోప్ వేయించుకున్నాక నేనైతే ఇంగువ లాంటిది ఏమి వాడానండి సో నార్మల్గా డైలీ ఇలా సింపుల్గా చేసుకుంటాము ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అండ్ అట్లాగే స్టవ్ కట్టేసేసి కొంచెం చల్లారాక మనం ఆల్రెడీ నిమ్మరసము పసుపు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ లిక్విడ్ని మనం ఈ పోప్లో వేసుకోవాలి చల్లారాకే వేసుకోవాలండి కొంచెం మరి వేడి మీద పొయ్యి మీదే వేసుకోకూడదు సో ఇందులో కొంచెం లైట్గా కొత్తిమీర కూడా మనం వేసుకోవచ్చు లేదంటే మనం ఇదంతా రైస్లో మిక్స్ చేసిన తర్వాత అయినా సరే మనం కొత్తిమీర అనేది వేసుకోవచ్చు సో ఆల్రెడీ మనం రైస్ ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా పళ్ళు పళ్ళుగా దాన్ని మనం ఈ పోప్లో కలిపేద్దాము సో మొత్తం అట్లా నీట్గా అంటే మనం చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు అండ్ స్పూన్తో కూడా ఏంటంటే మెత్తగా అవ్వకుండా అన్నం నీట్గా అట్లా పైనుంచి అలా నీట్గా చేసుకోవాలి ఇది కూడా అమ్మ చెప్పారు సో చూడండి ఇట్లా మొత్తం నీట్గా ఎలా మిక్స్ అయిపోయిందో చాలా టేస్టీగా అంటే మనకి ఫాల్ట్ ఎక్కడ జరుగుతుందంటే కొంచెం సాల్ట్ వల్లే ఆ సాల్ట్ కనుక అన్నంలో కనుక వేసుకొని ఉడికించుకుంటే మనకంత పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది